చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా చూసి ఏమన్నా చిరంజీవి గారు చాలా హ్యాపీ ఫీల్ నాకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఆయన చూసిన ఐ జస్ట్ హ్యాపీ దట్ కళ్యాణ్ గారు చూడలేదండి సో నగర్ ఫ్యామిలీ అంటే డ్యాన్స్ స్పెషాలిటీ సో ఆ డ్యాన్సెస్తో మీరు కూడా వన్ ఆఫ్ ద టాప్ లీగ్ లేదండి సో దీనికి ఇది ఒక కాంప్లిమెంట్గా ఫీల్ అవుతారా దీన్ని కూడా ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతారా ప్రతి సినిమా డ్యాన్సెస్ అనేది సో ఉంది కాబట్టి నేను చెప్పలేను అంటే ఇంకా ఇంకా కష్టపడాలండి ఏం లేదు నాకు సో ఈ సినిమా ఈ రోల్కి ఎలా ప్రిపేర్ అయ్యారు అంటే బేసిక్లీ రేయన్ సినిమాకి కాస్త జమైకన్ బేస్డ్ మూవీ కాబట్టి అక్కడ దాంట్లో ఒక ఆఫ్రో అమెరికన్స్ వాళ్ళు ఎలాగైతే బిహేవ్ చేస్తారు దాని తగ్గట్టు నేను చాలా వరకు ఇన్కల్కేట్ ట్రై చేశాను చేద్దామని చాలా ట్రై చేశాను సో అవన్నీ దాన్ని అన్లర్న్ చేసుకొని ఒక బాయ్ నైట్ ఎలాగైతే ఉంటాడో నేను దాని ప్రకారంగా ఉండాలి సినిమా ఈ సినిమా సో దాని మీద బాగా ఫోకస్ పెట్టాను సో ఈ సినిమా వరకు వస్తే మీ లుక్ కానీ మేకప్ కానీ కంప్లీట్గా ఎంటర్టైన్ చేశాను సో ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయింది సూపర్ హిట్ అయింది సో ఈ సినిమా నెక్స్ట్ ఇప్పుడు రే రిలీజ్ అవుతున్నప్పుడు కంప్లీట్గా మీరు డిఫరెంట్ ఉంది అది యాజ్ ఏ డెబ్యూ ఫిలిం సో కంప్లీట్గా కాంట్రాస్టింగ్గా ఉంటుంది యాటిట్యూడ్ కన్నా సో ఈ సినిమా తర్వాత ఆ సినిమా వస్తుంది కాబట్టి అది ఎంతవరకు ఆడియన్స్కి కనెక్ట్ అవుతారు ఆ టైప్ ఓవర్ ద టాప్ హీరోయిజ్ ఉంటారు అని అనుకుంటున్నారు సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడే సినిమా రిలీజ్ అయిన డెఫినెట్గా మీరే చూసి మీరే చెప్పండి బికాస్ నాకు అప్పుడు దాకా నాకు ఐడియా ఉండదు సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను వెయిట్ చేస్తాను సో మీరు ఒక కమర్షియల్ హీరో అవ్వాలనుకుంటారా మాస్ హీరో అనుకుంటారా లేకపోతే యాక్షన్ పర్టికులర్ జానర్ అయితే అనుకోలేదు సార్ మంచి సినిమాలు చేయాలని అనుకున్నాను దాని గురించి అయితే పెద్ద ఎక్కువ అనుకుంటాను సో ఇఫ్ యూ ఎవర్ టు రీమేక్ పవన్ కళ్యాణ్ నాకు చిరంజీవి ఫిలిం నేను ఉంటాను ఎందుకంటే వాళ్ళు చేసిన సినిమాని నేను మళ్ళీ చేయాలంటే ఆ స్టాండర్డ్ నేను చూసుకోవాలి సో ఓన్లీ వన్ ఆర్ టూ సాంగ్స్ రీమిక్స్ చేయాలని కోరుకుంటుంది తప్ప ఐ విల్ నాట్ డూ అ ఫిలిం ఎందుకంటే ఆ సాంగ్స్ ఎందుకంటే నాకు ఇష్టం తోటి నాకు రెండు వీటి దొంగలో చమక చమక సాంగ్ ఉంది తర్వాత కొలం సినిమాలో చిక్కిత రామచలకమ్మ కళ్యాణ్ గారి పాటల్లో నాకు ఏ చికిత్ వస్తాయి దాని తర్వాత తొలి ప్రేమలో ఈ మనసే అండ్ తమ్ముళ్ళో ఎపిల్ అని తెలుసు ఇవన్నీ ఉన్నాయి బట్ అవన్నీ చేయగలుగుతాం లేదో అని తెలియదు కానీ బట్ ఇవన్నీ ఇష్టం సాంగ్స్ కుదిరితే జీవితంలో ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే అట్లా ఇంకోటి గబ్బర్ సింగ్లో పిల్లలు నేను సో ఇవన్నీ చూడాలి ఎవరు దేవుడు చదువుతుంది సో మీ ఫ్యామిలీలోనే చాలా ఇంటెన్స్ కాంపిటీషన్ ఉంది ఎందుకంటే టాప్ యాక్టర్స్ ఇన్ ఇండస్ట్రీ అసలు మెగా ఫ్యామిలీ సో ఆ కాంపిటీషన్ మీరు తట్టుకుని ఎలాగా కేర్ తీసుకుంటున్నారు నెక్స్ట్ సినిమాకి తర్వాత ఎలాగా అసలు మీరు వాళ్ళకంటే పర్సనాలిటీ చూపించాలి కదా సో ఎలా అంటే బేసిక్లీ కాంపిటీషన్ అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే కాంపిటీషన్ అనేసరికి ఎవరు ఫస్ట్ వెళ్తారని చెప్పి ఆలోచన ఎవరు ఫస్ట్ వెళ్తాను ఫ్యామిలీ ఫస్ట్ వెళ్తాను లేదని ఆలోచిస్తాను సో ఫ్యామిలీ పరంగా నేను ఎప్పుడు ఆలోచన అలాగే బయట కూడా నేను ఎప్పుడు కాంపిటీషన్ ఫీల్ అవ్వను ఏదోకే హిట్ వచ్చిందంటే ఇండస్ట్రీ ముందుకు వెళ్తుందని ఆలోచన తప్పచ్చు ఇట్ ఇస్ నాట్ లైక్ వీడికే హిట్ అవ్వాలి వాడు రాకూడదు నాకే హిట్ అవ్వాలి ఇన్నోటే ఉంది ఎందుకంటే ఇండస్ట్రీ ఫ్లరిష్ అవ్వచ్చు ఎవ్రీబడి షుడ్ హ్యావ్ హిట్స్ మంచి మంచి సినిమా చేయాలి మనం కూడా ఇవాల్వ్ అవ్వాలి మనం కూడా షుడ్ గ్రో అండ్ గో అహెడ్ ఇన్ ఇండస్ట్రీ వైజ్ సో నేను ఒకటే ఆలోచిస్తాను నాట్ లైక్ సో మీ ఫ్యాన్స్ నుంచి మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ కానీ వాళ్ళ నుంచి ఏమైనా ఇంకొచ్చు నెక్స్ట్ సినిమా ఇలా ఉండాలి అలా ఉండాలి అన్నీ చెప్పారా రెజీనా షీస్ అ వెరీ స్వీట్ గర్ల్ అండి అంటే ఫస్ట్ టూ డేస్ కాస్త ఎక్కువ అంటే యూనో న్యూ కమర్ ఉంటుంది బట్ బై ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం యూ బికేమ్ రియలీ క్లోజ్ ఫ్రెండ్ చాలా మంచి అమ్మాయి హార్డ్ వర్కింగ్ గర్ల్ అండ్ వెరీ స్వీట్ గర్ల్ అండ్ అది కాకుండా షీ ఈజ్ అ వెరీ ఫాస్ట్ లర్నర్ అన్నమాట డైరెక్టర్ గారికి ఎలా కావాలి ఏం కావాలని చెప్పి చాలా ఫాస్ట్ పర్ఫార్మెన్స్ చేసేది
సో నాలాంటి కొత్త ఆకృతి అట్లాంటి చూసి నేర్చుకోవడం ఇస్ క్వైట్ టాస్క్. ఇట్ ఇస్ వెరీ నైస్ సపోర్ట్ యూనో, అంటే నాకు ఒకళ్ళు ఎక్కువ టేక్స్ తీసుకున్నా కానీ అమ్మాయి నాకు సపోర్ట్ అనేది చూసి గ్రేట్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్. ఎందుకంటే చాలామంది హీరోయిన్స్ కొద్దిగా ఇరిటేట్ అవుతాం, అమ్మాయి ఎక్కడ ఇరిటేట్ అవుతుందా ఇట్స్ లైక్ ఐ నో వాట్ యువర్ ఫీలింగ్ నాకు తెలుసు అని చెప్పి చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. సో మేబీ క్వైట్ వీ హ్యాడ్ అ గుడ్ రాపో ఆఫ్టర్ ద ఫిల్మ్ అండ్ ఫోటో. జేబీ గారి గురించి అయితే ఎంత చెప్పినా వేస్ట్ అండి, చాలా తక్కువ. ఎందుకంటే ఆయన ఆయనతో ఉన్న నాకు ఫ్రీడమ్ కానీ ఉంది, రిలేషన్ కానీ ఉంది. ఐ ఆమ్ సో హ్యాపీ అండ్ జేబీ గారి వల్లే నేను ఇవాళ ఎబుల్ టు మూవీ టీమ్. ఎందుకంటే శ్రీగారి గారు చేసి నేను చనిపోవడం జరిగింది ఆల్మోస్ట్ ఒక 80% షూట్. అటువంటి క్యారెక్టర్ని మళ్ళీ జేబీ గారు తీసుకొని చేశారంటే ఐ షుడ్ సే హ్యాట్స్ ఆఫ్ మళ్ళీ థ్యాంక్ యూ టు జేబీ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ పిల్లలు. థ్యాంక్ యూ. సో ఈ సినిమాలో ట్రైన్ ఫైట్ బాగా ఎంజాయ్ చేస్తున్నాను. సో మీకు పర్సనల్గా నచ్చిన సీన్స్ కానీ నాకు పర్సనల్గా నచ్చిన సీన్స్, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జగబీ బాబు గారి సీన్ అంతా నచ్చింది అండ్ ఇంటర్వ్యూ సీన్స్ మై ఫేవరెట్ అండ్ ప్రకాష్ రాజ్ గారితో సీన్ నచ్చింది. బేసిక్లీ ఫైట్స్ అండ్ డాన్సెస్ అంటే క్వైట్ కామన్ అండ్ ఆబ్వియస్ బట్ కామెడీ సీన్ ఎమోషనల్ సీన్స్ అవన్నీ నాకు బాగా ఇంట్రెస్ట్. నాకు ఇష్టం కూడా బాగుంటుంది చేయడానికి. సో మీకు విష్ లిస్ట్ అంటే ఏమన్నా ఇష్టం ఇలా చేయాలి ఇలా ఫిల్మ్స్ కథ బాగుంటే ఏదైనా చేస్తుంది పర్టికులర్ జానర్ అంటూ ఏంటో కథ బాగుంటే ఎంటర్టైనింగ్ ఉంది జనాలు నిజంగా రిఫ్రెషింగ్ అండ్ పీపుల్ వుడ్ లైక్ టు వాచ్ సచ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. ఇట్ బి అన్ ఆర్టి ఫిల్మ్ టు అ కమర్షియల్ ఫిల్మ్ అండ్ డూ ఎనీథింగ్ నో రెస్ట్రిక్షన్స్. నెక్స్ట్ ఇప్పుడు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తర్వాత ఏమైనా ప్రాజెక్ట్స్ సైన్ చేస్తారు? వింటున్నానండి, నథింగ్ ఫైనలిస్ట్. కథలు వింటున్నాను. Thank you to Cinemirchi.